నవరత్నాల్లోని ప్రతి పతకాన్ని కూడా మత్స్యకారులకు అందించడంతో పాటు ప్రత్యేకించి మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనందరి ప్రభుత్వం మొట్టమొదటి ఏడాదిలోనే ఆచరణలోకి తీసుకొచ్చు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి ఏదైతే చెప్పామో ఆ చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరిస్తేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి అడుగులు ముందుకు వేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ అటు మత్స్యకార జీవితాలు, ఇటు రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ రూపురేఖలు కూడా మార్చేలా ఈరోజు 4 షిప్పింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్బులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాదాపుగా 1510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్న, తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, వీటిలో 4 ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా డిసెంబర్ 15వ తేదీ కల్లా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని పనులు కూడా స్టార్ట్ అవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఆక్వాహబ్ను నిర్మించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకొని వచ్చి పౌష్టిక ఆహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి మత్స్య ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తా ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 3500 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒక సంవత్సర కాలంలోనే, మరో రాబోయే ఒక సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో చేపల రైతులు, పీతల రైతులు, రొయ్యల రైతులు వీళ్ళ జీవితాలను కూడా పూర్తిగా మార్చే దిశగా దాదాపుగా కనీసం అంటే ఒక 30% అన్నా కానీ మనమంతట మనమే దేశీయంగా మన రాష్ట్రంలోనే కొనుక్కునేట్టుగా జనతా బజార్లకు అనుసంధానం చేసి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి వార్డులోనూ కూడా గ్రామ సెక్రటేరియట్ పక్కనే జనతా బజార్లలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం దాదాపుగా 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి శ్రీకారం కూడా చుట్టాం. ఇవి కాక మచిలీపట్నంలోను, రామాయపట్నంలోను, బాబన్పాడులోను దాదాపుగా మరో 10,000 కోట్ల రూపాయలతో మరో 3 పోర్ట్లను కూడా నిర్మించేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. వీటికి సంబంధించి కూడా మరో 2-3 నెలల్లోనే ఖచ్చితంగా టెండర్లకు పోయే పరిస్థితి, టెండర్లను ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చూస్తే మనం 3 వాగ్దానాలు చేశాం. ఆ 3ంటిని నెరవేర్చడంతో పాటు
నా మత్స్యకారు అక్క చెల్లెమ్మల కోసం ఇంకా ఏమేం చేశామో సవినయంగా మీ ముందు ఉంచుతున్నాను. అందులో మొట్టమొదటిది సముద్రంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా డబ్బులు సకాలంలో ఇచ్చింది లేదు. ఇచ్చినా అరకొరగా ఉండేది, అది కూడా అందరికీ ఇచ్చేవారు కాదు. వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ 2019-20లో 102,332 కుటుంబాలకు 102 కోట్ల చిల్లర అధికారం లేకొచ్చిన కేవలం 6 నెలల్లోపే అందించగలిగామని చెప్పి గర్వంగా మీ బిడ్డగా చెప్తా ఉన్నా. ఈ ఏడాది కోవిడ్ పరిస్థితుల్లో గంగపుత్రుల కుటుంబాలు దెబ్బతినకుండా మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేసి నవంబర్లో ఇచ్చాము, మళ్ళీ నవంబర్ దాకా ఇవ్వాల్సిన పని లేదు కదా అని చెప్పి ఆలోచన చేయకుండా కోవిడ్ సమయంలో వీళ్ళని ఇంకా దగ్గరగా ఆదుకోవాలి అని చెప్పి ఆలోచనలతోనే 6 నెలల్లోపే నవంబర్లో ఇచ్చాం, మళ్ళీ 6 నెలల్లోపే ఈ ఏడాది మే నెలలోనే వేట నిషేధ కాలంలోనే నీరుడిచ్చిన దానికంటే 6 నెలల ముందే అక్షరాల 109,237 కుటుంబాలకు దాదాపుగా 110 కోట్ల రూపాయలు వరుసగా 2వ ఏడాది కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే వేయడం జరిగిందని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డగా కూడా తెలియజేస్తా ఉన్నాను.